డాక్టర్ గారు ప్రవళిక గారు ఇలా అడుగుతున్నారు నాకు ఇప్పుడు 3వ నెల నార్మల్ డెలివరీ కావాలన్నది నా కోరిక సిజేరియన్ ఏ మాత్రం ఇష్టం లేదు అందువల్ల నార్మల్ డెలివరీ కోసం ఏం చేయాలన్నా సిద్ధంగా ఉన్నాను ఇప్పటి నుంచి ఏం తినాలో ఏం జాగృతలు అవసరమో చెబితే వాటన్నిటికీ నేను సిద్ధం నాకు సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ప్రవళిక గారు ఎప్పుడైనా కానీ నార్మల్ డెలివరీ అనేది రెట్రోస్పెక్టివ్ డయాగ్నోసిస్ అండి అంటే డెలివరీ అయ్యాక నార్మల్ అయ్యింది అని చెప్పడానికి ఉంటుంది ఎందుకు అంటే 9వ నెలలో వచ్చినప్పుడు పెయిన్స్తో వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి బేబీ హార్ట్ బీట్ డ్రాప్ అయిపోవటం ఆర్ బేబీ మోషన్ పాస్ చేయడం జరిగి ఆర్ బేబీకి మొత్తం మీద ఫుల్ డైలటేషన్ అయిన తర్వాత కూడా బేబీ హెడ్ కిందకు దిగకపోవటం ఆర్ బేబీ హెడ్ కాకుండా లెగ్స్తో కింద ఉండటం అలాంటప్పుడు బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటాం సో అలాంటప్పుడు మీకు సిజేరియన్ సెక్షన్ అవుతుంది అంతేకాని తప్పకుండా మీకు నార్మలే అవుతుందని ఏ డాక్టరు చెప్పలేరు అండ్ రెండవది ఎస్ మీరు వెయిట్ బీపీ షుగర్ అన్నీ కరెక్ట్గా ఉండి మీ బేబీ గ్రోత్ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు మీది 40 వీక్స్ ఏదైతే డెలివరీ డేట్ ఇస్తామో ఆ డేట్ వరకు న్యాచురల్ పెయిన్స్ కోసం ఆగినప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ బెటర్గా ఉంటుంది సో మీరు డైట్ కరెక్ట్గా తీసుకోవాలి అంటే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి కొంచెం అంటే కంప్లీట్ తగ్గించడం కాదు బట్ మీ షుగర్ టెస్ట్ చేసుకొని దానిని బట్టి మనం ఆప్టిమైజ్ చేయాలి అండ్ అదేవిధంగా మీ వైపు నుండి మీకు ఎలా అయితే నార్మల్ డెలివరీకి డిటర్మిన్గా ఉన్నారో దానికోసం మీరు ఎక్సర్సైజెస్ చేసి దానికి తగ్గట్టుగా మీరు ఫిజికల్ స్టామినాని మీరు పెంచుకోగలిగితే లేబర్ని టాలరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది అప్పుడు మీకు ఒక్కొక్కసారి 12 అవర్స్ పెయిన్స్ ఉన్నా కానీ మీరు తట్టుకుని నార్మల్ డెలివరీకి మీకు హెల్ప్ అవుతుంది